హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇవాళ మనము తెలంగాణ ముచ్చట్లంటే తెలుసుకుందాం. తెలంగాణ ముచ్చట్లు అంటే తెలిసిందే కదా అనుకోవచ్చు, కానీ అలా కాదు. తెలంగాణ ముచ్చట్లు అంటే పల్లెటూరులలో మనము ఊళ్ళలో మస్తు కనిపిస్తాయి. ఎట్లా అంటే, ఇప్పుడు ఇండ్లకించి ఏమంటారు, పోరుడు దసరా సెలవులు వచ్చినాయి అని చెప్పి పోరుడు ఏం చేస్తారంటే ఆడుకోనికి పోతాడు. పోయినప్పుడు వాళ్ళమ్మ ఇంట్లో కూర్చొని పండగకి జొన్నలు ఎండ పెడతాయి కదా, ఎండ పెట్టినాక మనం పిలవాలి. పిలవాలంటే ఎట్లా పెరుస్తుంది, వాడిని ఎట్లా తెలుస్తుంది, ఆ నోట్ల మాటలు ఎట్లుంటాయి, వాళ్ళిద్దరి మధ్య ఎట్లా కనిపిస్తుంటే ఇప్పుడు చూద్దాం. యాడికి పోయినవరా పొరడా, కిష్టిగా, అరే కిష్టిగా, పిలిచి పిలిచి నాకు కొత్తకెళ్ళి కూరవాడిని, యాడ వచ్చినవరా, ఆడ చెట్టు కాడనే ఆడుతున్నామ్మా, నీ ఆట మీద మనవాళ్ళ పొద్దున లేచిన దగ్గర నుంచి ఆటనే రారా, ఇల్లు ముంగిలి ఏం లేదారా, ఇంట్లో ఏమున్నది ఏం లేదు అని అడిగేదే లేదురా, తెగిలిసిన పతంగిలాగా తిరుగుతున్నావు, నోటికాడి కూడెట్లా సంకున్నావురా, నాకు ఇట్లా తిక్కలేసింది అనుకో, ఈ ఇప్పుడు విమానం వయసు బిడ్డ, ఏమనుకుంటున్నావు, అయ్యా పొరడు కదా అని పోనిపోనంటే పైలా ఏం భయం బుగులు లేకుండా అవుతున్నది రా నీకు, శంగోబిల్ల అంటే చెట్టు కింద రాయనట్టు చెరుపు నొరుకుతాడు, మళ్ళీ ముఖమే కనిపించదు. ఇప్పుడు ఏమైనదే, ఎక్కడికైనా పోయేది ఉందా చెప్పు, పోయేది లేకపోతే పొయ్యిల వంటావా, పొద్దున్న నుంచి చూస్తున్నా ఆడ ఆకిట్ల జొన్నలు ఎండ పోసినా ఆ కోళ్ళ మీద మన్ను వల్ల ఆ కోళ్ళు బొక్తనే ఉన్నాయి, అవిటిని ఎల్లగొట్టేటందుకు ఇంట్లో పురుగులు లేకపోయేది, అటు పోతా ఇటు పోతా ఇష్టో ఇష్టో అన్న కానీ ఆఖరి సగం జొన్నలు ఆ కోళ్ళ వల్ల అయినాయి, రెక్కలన్నీ ఇరుచుకొని కష్టం చేసి తీసుకొచ్చి ఎండ పోస్తే సగం జొన్నలు ఆ కోళ్ళ బొందలకే అయినాయి, ఇంకా జరసేపు ఉంటే జొన్నలన్నీ అటుపాల అవుతాయి అని చెప్పి అవి చేసుకుంటే అవి చూసుకో కూర్చుంటే గంట సేపు అయింది. ఇంట్లో ఏడ పని ఆడనే ఉంది, ఎప్పుడు కేటాలి ఎప్పుడు బయట పని పోవాలి చెప్పరా, ఏం చేయాలో చెప్పు, ఊకే అరవాకి ఏం చేస్తావు, గాజులలో గిన్నె పట్టుకురా పో, సరేతే ఆ గుళ్ళలోనే కనిపిస్తారు ఎవరు కళ్ళకి, పైసలు ఏ అవి కావు, నీ పైసల మీద మనవాడ పైసలో పైసలో నా పానం బయటడుంది పైసలతోటి, ఇంత దానికి రూపాయలు కావాలి అంత దానికి రూపాయలు కావాలంటే ఏడకెళ్ళి తెద్దు, ఏదైనా చెట్టన లేకపోయా దుర్కొని చచ్చేదందుకు షవ్వా, బలి బేజారు వస్తుంది సంసారంతో, ఉప్పు ఉంటే తొక్కుంటుంది తొక్కుంటే ఉప్పు ఉంటుంది, గసుంటి గతి మళ్ళీ సంసారమైంది, ఆడ దూకుట్లు 2 రూపాయల బిల్లులోనే తీసుకపో, సరే ఎన్ని సేర్లు అని చెప్పాలి, ఎన్ని సేర్లు రా 2 సేర్లు అని చెప్పు, పిడికలన్నీ అట్టుంటాయి ఇటుంటాయి 2 సేర్లనే చెప్పిపో, జర సన్నగా ఇసుకోమని చెప్పు, దొడ్డు బొడ్డు అయితే రొట్టె ఇసుకపోతావు మళ్ళా, ఆ కిరణి పెంటయ్యా పుణ్యానికి ఇసిరినట్టే ఇస్తుతాడు, దగ్గర నిలబడి చెప్పు ఏమంటున్నా, అట్లనే ఇట్లా పోయి అట్లా రావాలి బిడ్డ, చూస్తావు కదా ఏడ నేను ఆడితే నీ కండ్ల కారం పెట్టి ఎండలా వండ పెడతా. ఇటువంటి మాటలు ముచ్చట్లు తెలంగాణలోనే కనిపిస్తాయి. ఇక్కడ తల్లికి మోపిల్లాలు ముందు, ఆడపిల్లకేమో అన్ని పనులు రావాల్సి ఉంటుంది. అదే ఇంట్లో ఆడపిల్ల ఉండి ఆ పిల్ల కొంచెం సేపు ఆటలానికి పోయినా సరే మొగరాళ్ళకి తిరుగుతున్నావు అని అంటారు, కానీ అదే మో పిల్లలు బయటపోతే వాడిని ఎట్లానే పని చేపిస్తారు తప్ప వాడిని ఏమనరు, అవన్నీ వాళ్ళిద్దరి మధ్య ముచ్చట్లు ఎంత మంచిగా ఉన్నాయి చూడండి. స్త్రీకి సంతానం ప్రధానం, సంతానం కోసం ఆమె ఎల్లని నమ్ముకుంటుంది, సమ్మకం మొక్కుతుంది, ఎరకాయ వేపించుకుంటుంది, అదే బండారు నోట్లో వేస్తుంది. అట్లే మన తెలంగాణ ముచ్చట్లు కూడా ఎంత కఠోరంగా ఉన్నా కానీ మనసులలో మాత్రం ప్రేమ ఖచ్చితంగా ఉంటుంది. ఇటువంటి మాటలు చిన్న చిన్న అల్లర్లు తెలంగాణ ఫ్యామిలీలలో చాలా కనిపిస్తాయి, ఆ ముఖ్యంగా పల్లెటూళ్ళలో. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని ముచ్చట్లతో మళ్ళీ మేము ముందుకు వస్తాను, చలో బై బాయ్, ప్లీజ్ ఫాలో మై ఛానల్.